అందరికీ నమస్తే అండి ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ముగిసాయి ఈరోజుతో పోలింగ్ చివరి దశ కూడా ముగిసింది సో ఈ నేపథ్యంలోనే మనకు కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి సరే ఎగ్జిట్ పోల్స్ అంటే మన జాతీయ మీడియా అందరూ కూడా పార్టీలకి అటాచ్ అయ్యి ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే ఎన్డీటీవీ కానీ ఆజ్ తక్ కానీ లేదా స్టార్ న్యూస్ కానీ లేదా ఇండియా టుడే ఇలాంటి రకరకాల సర్వే సంస్థలు పార్టీలకు అటాచ్ అయి ఉన్నాయి ఎక్కువగా బీజేపీకి సపోర్ట్గానే ఉన్నాయి ఈ స్టార్ న్యూస్ లాంటి సంస్థల ద్వారా వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే యూపీలో బీజేపీ రెండు వందల డెబ్బై సీట్లు గెలుచుకుంటాయి అని చెప్తుంది సరే నేను ఇతర ఎగ్జిట్ పోల్స్ జాతీయ మీడియా సంస్థలు చెప్పినవి పట్టించుకోను అవి మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోవద్దు ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు మూడు నెలల నుంచి కూడా ఉత్తరప్రదేశ్ గోవా పంజాబ్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి దశల వారీగా పదిహేను రోజులకు ఒకట ఒకసారి నెల రోజులకు ఒకసారి మనకు రిపోర్ట్స్ పంపిస్తూనే ఉన్నారు మనం చెప్పుకుంటూనే ఉన్నాం సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళు లక్షలాది శాంపిల్స్ తీసుకొని పంపించారు సో వాళ్ళు చెప్తున్న సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్లో ఎలా ఉందంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్లో మూడు లక్షల పదహారు వేల శాంపిల్స్ తీసుకున్నారు వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ ప్రకారం బీజేపీకి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం ఓటింగు ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి ముప్పై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటింగు బీఎస్పీకి పద్నాలుగు శాతం ఓటింగు కాంగ్రెస్ పార్టీకి పది శాతం ఓటింగు అదర్స్ నాలుగు శాతం ఓటింగ్ వచ్చిందంట మొత్తం ఈ సీట్లు లెక్క చూసుకుంటే సమాజ్వాదీ పార్టీకి రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల నలభై సీట్లు బీజేపీకి నూట ముప్పై ఎనిమిది నుంచి నూట నలభై సీట్లు బీఎస్పీకి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి పన్నెండు నుంచి పదహారు సీట్లు అదర్స్కి ఒకటి లేదా రెండు సీట్లు వస్తాయనేది లెక్క మొదటి నుంచి కూడా ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ ఇచ్చిన ప్రతి రిపోర్టు కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటుంది బీజేపీ అన్ని సంస్థలు బీజేపీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని చెప్తున్నప్పటికీ ఆత్మసాక్షి మాత్రం నిక్కచ్చిగా కరాఖండిగా బీజేపీ అధికారంలోకి రాదు ఉత్తరప్రదేశ్లో అని చెప్తుంది సో ఏం జరుగుతుందనే చూద్దాం ఇక నెక్స్ట్ పంజాబ్ చూసుకుంటే పంజాబ్లో వీళ్ళు డెబ్బై నాలుగు వేల రెండు వందల శాంపిల్స్ తీసుకున్నారు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు శాతం ఓటింగ్ పడుతుందని ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటింగ్ అని శిరోమణి అకాలీదళకి ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ అని బీజేపీకి తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటింగ్ అని వీళ్ళు ఇచ్చిన రిపోర్టు సీట్ల సంఖ్య చూసుకుంటే మొత్తం నూట పదిహేడు సీట్లు అసెంబ్లీ పంజాబ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి అంటే దగ్గర దగ్గర మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుద్ది అనేది వీళ్ళ లెక్క ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది ఈ శిరోమణి అకాలిదల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి బీజేపీ కేవలం నాలుగు నుంచి ఐదు మాత్రమే పంజాబ్లో వస్తుంది అనేది వీళ్ళ లెక్క ఇక ఉత్తరాఖండ్ చూసుకుంటే వీళ్ళు నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల శాంపిల్స్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం ఓటింగ్ అని బీజేపీకి నలభై పాయింట్ ఐదు శాతం ఓటింగ్ అని ఆమ్ ఆద్మీ పార్టీకి తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటింగ్ అని ఇచ్చారు ఇక సీట్లు లెక్క ఉత్తరాఖండ్లో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలుంటే బీజేపీకి ఇరవై నుంచి ఇరవై ఒకటి కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు నుంచి నలభై ఏడు ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు నుంచి మూడు వస్తాయనేది లెక్క సో అది ఇక చివరిగా గోవా చూసుకుంటే గోవాలో వీళ్ళు ఇరవై రెండు వేల ఒక వంద శాంపిల్స్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు శాతం ఓటింగ్ వస్తుందంట బీజేపీకి ముప్పై నాలుగు శాతం ఓటింగ్ అంట ఆమ్ ఆద్మీ పార్టీకి ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓటింగ్ అంట సీట్ల లెక్క మొత్తం గోవాలో నలభై అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్కి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు బీజేపీకి తొమ్మిది నుంచి పది ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు నుంచి మూడు వస్తాయి అంటున్నారు సో ఇది వీళ్ళ లెక్క కాబట్టి నాకున్న లెక్క ప్రకారం అయితే గోవాలోను అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఉత్తరాఖండ్ పంజాబ్ మాత్రం కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పంజాబ్లో నేను అనుకోవడం నాకున్న అంచనా శిరోమణి అకాలిదల్ రోల్ పోషించబోతోంది కింగ్ మేకర్ పోషించబోతోంది లేదా ఆమ్ ఆద్మీ పార్టీ శిరోమణి అకాలిదళల్ అలాగే కాంగ్రెస్ పార్టీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అది లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే శిరోమణి అకాలిదళ్ళ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అక్కడ ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు అలాగే ఉత్తరాఖండ్ కూడా అయితే గోవా మాత్రం బీజేపీ వస్తుంది అనుకుంటున్నా ఉత్తరప్రదేశ్ కూడా బీజేపీ అనేది నా అంచనా నాకు తెలిసిన మిత్రులు చెప్పిన సమాచారం కాకపోతే ఈ ఆత్మసాక్షి సర్వే మాత్రం చాలా కాన్ఫిడెంట్గా బీజేపీ రాదని చెప్తుంది సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం